థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అప్ అండ్ కమింగ్ టు మనసా వాచ. నేను నా పేరు ఎంవి ప్రసాద్, నేను మనసా వాచ డైరెక్టర్ అండి. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ ఎ డైరెక్టర్. నేను కింగ్స్టన్ యూనివర్సిటీ లండన్లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాను మాస్టర్స్లో, అండ్ దిస్ ఇస్ మై ఇన్ డెబ్యూ యాజ్ ఎ డైరెక్టర్. అండ్ కమింగ్ టు మనసా వాచ అండి, వై ఎందుకు మనసా వాచ? బేసికలీ ద ఫిలిం ఈజ్ ఇప్పుడు జనరల్గా మనకి కామన్ కోల్డ్, జలుబు, ఫీవర్ ఎలా వస్తుందో ప్రతి మనిషికి ఏదో టైంలో వచ్చే ఉంటుంది ఫీవర్. ఫీవర్ రాకుండా ఏ మనిషి ఉండడండి. వి జస్ట్ ఒక సింపుల్ పారాసిటమాల్తో మనం తగ్గిపోతుంది. సేమ్ ఎలాగో ఉందో ఇప్పుడు క్యాన్సర్ అనేది మనకి కరెంట్లీ ఉన్న డ్రెడ్ఫుల్ డిజీజ్. అంటే క్యాన్సర్ అంటే మనం భయపడిపోతాం. ఫ్యూచర్లో కూడా మనకి పారాసిటమాల్ వేసుకుంటే ఫీవర్ ఎలా తగ్గిపోతుందో, ఫ్యూచర్లో కూడా ఒక క్యాన్సర్ని కూడా అలా ట్రీట్ చేసే మందు రావాలని, మెడిసిన్ రావాలని ఒక కోరికతో, ఒక డ్రీమ్తో ఈ ఫిలింని స్టార్ట్ చేసామండి. ఇది బేసికల్లీ ఈ ఫిలిం యొక్క బేసిక్ లైన్ ఇది. దీన్ని బేస్ చేసుకుని వీ హ్యావ్ వీవ్డ్ ఎ స్టోరీ. ఈ లైన్ని బేస్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని అల్లామండి. ఇట్ ఈస్ బిట్వీన్ యంగ్ సైంటిస్ట్ వర్కింగ్ ఆన్ క్యాన్సర్ రీసెర్చ్. And definitely I think this will be a one of the, I have to say, okay, ideal ide film kinda undipothu, endukante 90% of the film is a romantic basic love story. And I would say that from 6 years old to 100 years old, anybody can watch. It's a beautifully drafted film, and I guess I'm assuring you, I can assure you that everyone whoever watches the film will get involved in it. I can promise you that. Please do watch your film and mamal support cheyandi. That's all I can say. Karishma Kapal is also a debutant film actress in this, and Tejas is also already two films chesadu, and he's also like previously two films chesaru. And my producer Ganesh garu and Shiva garu and Nishal garu, mukhyanga vil muguriki nenu chaala krutajnyam cheppali. And on top na best friend Arun Burra, who is the writer of the film, ante he is the backbone of the film ante, honestly cheppalante. And because of his help only, I could able to complete this film. And thank you very much, Arun. And that's all I can say as of now. And I will hand over to our producer. Kutagratulu, very thank you. Naaku idi, as a producer, ga first film andi. Nenu, Ganesh garu, Shiva garu, andaram kalisi chesam. Manasa Vaacha. Ee cinema పూర్తిగా ఎంవి ప్రసాద్ గారిదేనండి. ఎందుకంటే నాకు ఆయన ఎందుకు ఈ కథ నేను చేయడానికి నేను డిసైడ్ అయ్యానంటే, హీఈస్ వెరీ డెడికేటెడ్ ఫెలో, ఈజ్ అ వెరీ డెడికేటెడ్ గై. యాక్చువల్గా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. అదంతా వదిలేసి ఆయన ప్యాషన్ అన్నమాట సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ అది చూసి ఆయన నాకు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలని నాకు అనిపించిందండి. చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మొత్తం సినిమా చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఏదైతే ఆయన చెప్పారో బిగినింగ్లో స్క్రిప్ట్ అయితే అదే ఎలా చెప్పారో అదేవిధంగా సినిమా కూడా చూపించారు. సో యాక్టర్స్ వచ్చేసి తేజస్ అండ్ కరీష్మా అండి. వీళ్ళిద్దరూ కొత్త వాళ్ళు, చాలా బాగా చేశారు కొత్త వాళ్ళు అనేప్పటికీ. అండ్ ఈ సినిమా మొత్తం లండన్లో షూట్ చేయడం జరిగిందండి కంప్లీట్లీ. సో ఇది ఐ థింక్ మన తెలుగులో అతి తక్కువ సినిమాల్లో మొత్తం లండన్లో షూట్ చేసింది ఇదొక సినిమా అవుతుంది. చాలా మంచి లొకేషన్స్లో షూట్ చేయడం జరిగింది. అండ్ చాలా అంటే గ్రాండ్ ఇయర్ అండి లండన్ అండ్ యూరోప్ అంటే ఇట్ ఈస్ అ వెరీ గ్రాండ్ ఇయర్. చాలా బాగుంటుంది. ఇంతకుముందు మన ప్రేక్షకులు మీరు అందరూ చాలామంది చూసే ఉంటారు ఎంత అందంగా ఉంటుంది, అందమైన ప్రదేశం అది. సో అక్కడ చేయడం ఇంకా ఈ సినిమాకి ప్లస్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీ వచ్చేసి మార్చి 1st రిలీజ్ చేద్దాం అనుకుంటున్నామండి MGM ద్వారా. సో అచ్చిబాబు గారు హీస్ రిలీజింగ్ ద ఫిలిం.
అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆయన ఈ సినిమా టేకప్ చేసి. మాకు తులసీదళం సినిమా కూడా ఆయనే రిలీజ్ చేశారు, సో దాంట్లో నేను యాక్ట్ చేయడం జరిగింది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. మా జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ముందు ఇంకా సినిమాలు మంచి సినిమాలతో మీ ముందుకు రావాలి అని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఎంజిఎం ద్వారా ఈ చిత్రాన్ని మార్చి 1వ తారీఖు నాడు ముందుగా మల్టీప్లెక్స్లలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ తర్వాత మళ్ళీ సింగిల్ సింగ్స్ వెళ్దాం అనుకుంటున్నామండి. చూసాము సినిమా చాలా బాగా వచ్చిందండి. నిచ్చల్ గారు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, అట్లాగే ప్రసాద్ గారు మా మీద పెట్టిన నమ్మకాన్ని 100% మేము మంచి థియేటర్లు వేసి వారికి సపోర్ట్ చేస్తామని మీ ద్వారా మేము హామీ ఇస్తున్నాము. వీరందరికీ, ఆ టెక్నీషియన్కి అండ్ ప్రొడ్యూసర్కి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు తీసుకురావాలని కోరుకుంటామండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండ్ హలో ఎవ్రీవన్. I've been really lucky to be given the opportunity to work for my first debut Telugu film. I was actually studying when I started the project and I thought it would be a great way to kickstart my career in Tollywood. I'm really looking forward to future opportunities, and this film for me was a massive learning experience, and I'm so happy to have worked with some amazing people here. And yes, I hope you guys enjoy the film. And I look forward to some future projects. Thank you. So my character is quite a simple girl. However, she's also fiery because she's the boss of an office. So you'll have to watch the film to find out more about my character. So how was the working experience? The working experience was really nice. I had to balance my studies along with work, along with the film. And it taught me a lot about myself, and my first Telugu film was amazing. I learnt some Telugu dialogues, and yeah.